ముందుకు వెళ్ళబాక. అందరికి నమస్కారం అండి. కలెక్టర్ గారికి ఓకే ఇవ్వవలసిందిగా విద్యార్థులను కోరుకున్నాము. థ్యాంక్ యూ. జోహార్ అల్లూరి సీతారాం రాజు గారు, జోహార్ అల్లూరి సీతారాం రాజు గారు, జోహార్ అల్లూరి సీతారాం రాజు గారు. ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఒంగోలు వారు అదే మాత్రం ప్రార్థనా గీతాన్ని ఆలోచించవలసింది. మరి తెలుగు మీద లేవరా దీక్ష పోని సావరా అంటూ 1926 సమయాల్లో మన జాతీయోద్యమ జైళ్లలో ఉన్న సందర్భంలో, ఒక అంధకారం మన స్వాతంత్రోద్యమంలో ఉన్న సందర్భంలో మన తెలుగు గడ్డపై పుట్టినటువంటి మాన్యం వీరుడు, ఆనాటి ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపి విప్లవం ద్వారా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకురావాలనేటువంటి నినాదంతో తెలుగు వారిలో జాతీయ స్ఫూర్తిని నింపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఈ స్ఫూర్తితోనే మన తదితరుల కాలంలో స్వాతంత్రోద్యమ సంపాదించుకోవడంలో మన ఆత్మ గౌరవాన్ని మనకు ఉన్నటువంటి ధైర్య సాహసాన్ని ప్రదర్శించి దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవడానికి కృషి చేసిన నాయకులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి మరి 123వ జయంతి వేడుకలు మనం మన ప్రకాశం జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా ఇక్కడ శ్రీ పేరం సత్యం గారు, ఎక్స్ ఎస్సీ ఎస్టీ బిజినెస్ మెంబర్, గిరిజన పరాట సమితి అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా బ్రిటిష్ ధోరణి పాలన తోరడానికి పోరాటం చేస్తున్న సందర్భంలో ఇవాళ ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతంలో వంశాపరంగా వస్తున్నటువంటి ఆహారం కోసం సేవిస్తున్నటువంటి ఇళ్లములతో తిరుగుబాటు చేసినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు స్వయం పాలన. మా ప్రాంతంలో మేమే పరిపాలించుకుంటాం, మా ప్రాంతం మీద తెల్లదొరల పెత్తనమైంది, అదేవిధంగా నల్లదొరల పెత్తనమైంది అని చెప్పేసి ప్రశ్నించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఓ నిజాయితీతో ఒకడొక క్షత్రియ కుటుంబం నుంచి ఒకడే మణిలోకి అడుగుపెట్టి ఒక నీతి నిజాయితీగా తెల్లదొరలకు అమ్ముడు పోకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు. అందుకే ఇవాళ మనందరం కూడా గిరిజనులు ఎక్కువ శాతం భారతదేశంలో ఈ పండుగ అనేది సమాజం మొత్తం జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ఇవాళ గిరిజనులుగా మనం వాళ్ళ పండుగ జరుపుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో
కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్సు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి పెద్దలు, నాయకులు, అట్లాగే కొంతమంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు పేరు వినగానే మన అందరికీ గుర్తుంచే విషయం, అడవిలో మరి గిరిజనులందరినీ కూడా సమీకరించి స్వాతంత్ర పోరాటంలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రప్రథమంగా స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఒక సందేశాన్ని భావితరాలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అట్లాగే గిరిజనుల యొక్క ఉనికిని, స్వాతంత్ర పోరాటంలో వాళ్ళని పాత్రలను చేసి ఒక మహోన్నత లక్ష్యాల వైపు వాళ్ళందరినీ కూడా తయారు చేసే విషయంలో ఆయన కృషి చేశారు. మరి అడవి ప్రాంతంలో నివసించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన వేరే ఉన్నత కులానికి చెందినప్పటికీ మరి గిరిజనుల పట్ల, వాళ్ళ కష్టాల పట్ల సానుభూతితో మరి అక్కడ వారితో పాటు నివాసం ఉండి ఒక మంచి లక్ష్యం వైపు వాళ్ళందరినీ కూడా సమీకరించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రప్రథమంగా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి మహావ్యక్తి. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహించే రకంగా మరి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా గిరిజనులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, వాటి అమలు విషయంలో సాధుపాతకాలు ఏమి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ సందర్భంగా మననం చేసుకొని రాబోయే సంవత్సరంలో ఇంకా ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రయోజనాలు, ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ షెడ్యూల్ తెగల కుటుంబాలకి అందే రకంగా మరి ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టే రకంగా పనిచేయడానికి కూడా ఆలోచన ఉందని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, మరి ముఖ్యంగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ తెగలకు సంబంధించి అనేక రంగాల్లో అనేక కార్యకలాపాలు అమలు చేస్తూ ఉండడం వల్లనే ఈరోజు ఎన్నో ఫలితాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, తర్వాత సోషల్ సెక్యూరిటీ, సోషల్ జస్టిస్, ఆ తర్వాత మరి ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రంగాల్లో మరి అనేక ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సక్రమంగా మనం అందే రకంగా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఈ జిల్లాలో కూడా అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులతో మరి సమన్వయంగా పనిచేసి ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి బెనిఫిట్ అందే రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, సార్ నర్మా గారు ప్రాంతీయ